ప్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ ఆశీర్వాద స్వరము అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తా ఉన్నాము అందరూ బాగున్నారండి మంచిది ఉదయకాల సమయములో దేవుడు మనకి ఇచ్చే మాటను మనం చదువుకుందాం సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును ఆమేన్ దేవుడిచ్చిన ఈ వాక్కు కొరకై దేవునికే మహిమ కలుగును గాక దేవాది దేవుడు ఉదయకాల సమయములో మనతో మాట్లాడుతున్నటువంటి మాట శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేస్తారని సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అని ప్రభు మాట్లాడుతా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితాలలో మరి మనం ఎన్నో పనులు చేస్తా ఉంటాము దేవుడు మనకి అప్పగించినటువంటి ప్రతి పనిలో మనము శ్రద్ధను కనపరిచే వారిగా ఉండాలి సోమరితనం కలిగి మరి బద్ధకంగా పని చేసే వారిగా మనం ఉండకుండా మన పనిలో నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారమైనా కావచ్చు నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనైనా కావచ్చు నువ్వు చదువుతున్నటువంటి చదువులోనైనా దేవుడు నీకు అప్పగించినటువంటి బాధ్యతలు దేవుడు నీకు అప్పగించినటువంటి పరిచర్య ప్రతి పనిలో కూడా మనము శ్రద్ధను కనపరిచే వారిగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రద్ధగా ఎవరైతే దేవుడు అప్పగించినటువంటి పనిని చేస్తారో వారు ఏలుబడి చేస్తారని ప్రభు చెప్తా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ యోసేపును మనం గమనించినట్లయితే ఐగుప్తు దేశమునకు బానిసగా అమ్మివేయబడినటువంటి యోసేపు పొతీఫర్ ఇంట్లో బానిసగా బానిస పని చేస్తున్నటువంటి యోసేపు దేవుడు తనకు అప్పగించినటువంటి ఆ పనిలో తను ఎంతో శ్రద్ధతో చేశాడు అతడు పని ఎడల శ్రద్ధను చూసినటువంటి పొతీఫరు అతని పని చూసినటువంటి ఈ పొతీఫరు తన ఇంటి అంతటి మీద గొప్ప అధికారిగా తనను నియమించారు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా మన దైనందిన జీవితాల్లో నీవే పని చేస్తున్నా కూడా దేవుడు ఏ పని నీకు అప్పగించినా కూడా ఆ పనిని మనము శ్రద్ధగా చేసేవారిగా ఉండాలి యోసేపు తన యొక్క పనిని శ్రద్ధగా చేసినప్పుడు మరి పొతీఫరు ఇంటి అంతటి మీద దేవుడు అధికారిగా నియమించారు అంత మాత్రమే కాదు అతను మరి ఒకానొక దినాన పొతీఫరు ఇంట్లో తన భార్య ద్వారా మరి శోధన ఎదురైనప్పటికీ కూడా చేయరానటువంటి తప్పు నింద తన మీద మోపి చెరసాల్లో పెట్టినప్పటికీ కూడా ఆ చెరసాల్లో ఉండి కూడా మరి అతను చేసినటువంటి పనులను బట్టి అతని యొక్క శ్రద్ధ భక్తులను బట్టి ఆ యొక్క చెరసాల అంతటి మీద మరి అధికారిగా దేవుడు నియమించారు అతడు వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా దేవుడు యోసేపును అధికారిగా మరి గొప్ప అధికారాన్ని అనుగ్రహిస్తూ మరి ప్రతి ఒక్క పనిని ఏలుబడి చేసే వారిగా దేవుడు నియమించారు అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డ మరి ఐగుప్తు దేశం అంతటికీ కూడా దేవుడు అధికారిగా చేశారు దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డ ఏ విషయములో నీవు అశ్రద్ధ చూపుతా ఉన్నావా ఒకవేళ పనిలో నీవు జాగు చేస్తా ఉన్నావా అశ్రద్ధగా ఉంటున్నావా సోమరి వాడవగా సోమరిదానవగా ఉంటున్నావా ప్రియ దేవుని బిడ్డలారా నీవు గొప్పవాడివిగా దేవుడు నిన్ను హెచ్చింప చేయాలి అన్న నిన్ను దేవుడు తలగా నియమించాలి అన్న ప్రతి విషయములో కూడా నీవు దేవుడు అప్పగించినటువంటి పనిలో శ్రద్ధను నువ్వు కనపరచగలిగినట్లయితే శ్రద్ధతో ఆ పని చేయగలిగినట్లయితే నిశ్చయముగా దేవుడు నిన్ను గణపరిచి నిన్ను హెచ్చింపజేసి నిన్ను అందరి మీద ఏలికగా నియమించి మరి ఏలుబడే చేసే వాడవుగా దేవుడు ఉంచుతానని ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక కళ్ళు మూసుకుందాము చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రమయ్యా పరిశుద్ధ్రువైన దేవా ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానము కొరకే మీకు స్తోత్రం శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేస్తారు అని ప్రభు బద్ధకంగా పనిచేసేవారు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చునని మీరు మాట్లాడారు తండ్రి మేము సోమరులంగా ఉండక బద్ధకస్తులముగా ఉండక
అయ్యా మీరు అప్పగించినటువంటి ప్రతి పనిని కూడా శ్రద్ధగా చేసినట్లుగా సహాయం చేయండి ప్రభువా యోసేపు నాయన అయ్యా తనకు అప్పగించిన ప్రతి పనిలో శ్రద్ధను కనపరిచాడు గనుకనే అతని ఐగుప్తు దేశమంతటికిని కూడా గొప్ప అధికారిగా మీరు నియమించారు దేవా మీకు స్తోత్రాలు ఎందరైతే బిడ్డలు ఈ మాటలు ఆలకించున్నారో ప్రతి ఒక్కరి హృదయాలలో ఈ మాటలు ఫలింప చేయండి నాయన వారు చేస్తున్నటువంటి చేతి పనులను మీరు దీవించండి ప్రతి పనిలో కూడా శ్రద్ధను కనపరచడానికి మీ కృప సహాయం చేయండి నాయన మీకు స్తోత్రాలు ఎవరైతే ఏ కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభువా ఆర్థిక సమస్యల చేత అప్పుల సమస్యల చేత అయ్యా వ్యాధుల చేత బాధపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ముట్టండి స్వస్థపరచండి బిడ్డలకు మీరు సహాయం చేసి మీ అమూల్యమైన కృపలో భద్రపరచమని యేసు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు దేవుని యొక్క మహాకృపా కనికరములు ఈ దినమంతా మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమేన్